కామెపల్లి మండలం పండితాపురంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి, క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, సిఐ తిరుపతి రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు మండపం వద్ద డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, అన్నపూర్ణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి రూపమే వినాయకుడి రూపమని వారు అన్నారు. పూజలో వేలాది మంది భక్తులు పాల్గొని గణపయ్యను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్, నరసింహ, మల్లికార్జునరావు, మహేష్, రబ్బాని బాషా తదితరులు పాల్గొన్నారు. అంటే ఏదున్నా కూడా నేనున్నానని చెప్పేటువంటి మరి పొంగులే మన మనకి తుమ్మూరి దయాకర్ రెడ్డి గారు ఈరోజు రావటం నిజంగా మా అందరి అదృష్టంగా ఈ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మహా అన్నదానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మరి యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు, ఆ రోజు ఏదో ఎక్కడో ఇళ్లల్లా ఇంతంత మట్టి తోటి తయారు చేసినటువంటి గణపతుల్ని పెట్టుకొని ఈరోజు వాడ గల్లీ అనేది తేడా లేకోకుండా మరి ఈరోజు జరిపించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే మట్టి విగ్రహాలు పెట్టి చేసుకున్నారో అట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి అదేవిధంగా అందరూ ఐకమత్యం తోటి ఈ యొక్క గణేష నవరాత్రి ఉత్సవాలు ఇది ఒక దేనికోసం, రాజకీయాల కోసమో ఇంకా దేనికోసమో కాదు, అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు కలిసి కట్టుగా ఈ యొక్క పండుగలో పాల్గొని మరి 9 రోజులు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికి రాబోయేటువంటి రోజుల్లో కూడా అందరూ మట్టి విగ్రహాలు పెట్టి మరి ముందుకు పోవాలని, ఈరోజు మాకు పండితాపురం గ్రామం వచ్చినందుకు ప్రత్యేకంగా మరి దయాకర్ రెడ్డి గారికి మా కొమ్మనేపల్లి కామెపల్లి మండలం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.